కరెన్సీ కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బ్యాంకింగ్ విధానాల్లోని లోటుపాట్ల పట్ల కేంద్రం చొరవ తీసుకుని పరిష్కరించాలని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. తిరుమల చేరుకున్న ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తక్షణం 5 కోట్ల రూపాయలు ఏపీకి కేటాయించాలని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలు, రైతులకు నగదు రహిత లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ పై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దర్శనం కూడా ఆన్లైన్ పెట్టి అందుబాటులోకి వచ్చేలా కానీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయినా భక్తులు ఇంకా ఎక్కువ వచ్చి ఇంకా దర్శనం రావాలని చెప్పి కోరుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామిని గ్రామాలకు తీసుకెళ్ళి, పట్టణాలకు తీసుకెళ్ళి, ఇతర దేశాలకు తీసుకెళ్ళి వైభవాలు, వెంకటేశ్వర వైభవం పేరు మీద ఇలా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దాని ద్వారా కొంతమంది మరి వెంకటేశ్వర స్వామిని చూసి తరించడం జరుగుతుంది. ఇలా కార్యక్రమం దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఇంకా అందుబాటులో తీసుకొచ్చి ఇతర ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి చేయడం జరుగుతుంది. అలాగే కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఈ పూర్వం కట్టిన కళ్యాణ మండపాలు కొన్ని పాడవుతున్నాయి, దాన్ని కూడా బాగు చేయాలి. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికెళ్ళి బోర్డు దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆలయాల్ని పునర్నిర్మాణం కోసం వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలు కూడా ఎక్కడున్నా మరి ఆధిక చేయవలసిన బాధ్యత ఉంది, అది కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ రద్దు 1500 రద్దు చేయడం జరిగింది. ఇలా ముందుగా ప్లాన్ చేసుకుని చేయవలసిన అవసరం ఉంది. దానికి చిన్న చిన్న లోట్లు ఉన్న లోట్లకు సరిపెట్టి మరి ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కేంద్రంతో, రిజర్వ్ బ్యాంక్తో కూడా మాట్లాడుతుంది. ఎక్కడ నోట్లు ఇబ్బంది లేకుండా, నోట్లు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో 500 నోట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తేనే ప్రజలకి అందుబాటులో వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. నోట్ల వలన అంత ఉపకారం లేకుండా పోయింది. 100 నోట్లు, 500 నోట్లు, అలాగే 50 నోట్లు కూడా ఇలా ప్రభుత్వం కూడా ఎక్కువ నోట్లు పంపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 500 నోట్లు అందుబాటులోకి రావాలి. అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా బాగా జరగాలి. దాన్ని ప్రమోట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అందరం కూడా మొబైల్ ట్రాన్సాక్షన్ కూడా చేయాలని చెప్పి ట్రైనింగ్ కూడా ఇచ్చి దాని మీద కార్యక్రమం మీద పెద్ద ఎత్తున చేసుకోవడం. ఇప్పటికైనా మొబైల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటేనే మనకు మనీ మీద ఈజీ అవుతుంది, కనుక దాన్ని కార్యక్రమం చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ మార్కెట్లో కానీ ఇప్పుడు మా జిల్లాలో ఉంది. మా జిల్లాలో రైతులు కొనుగోలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాం మేము, అది కేంద్రాలు కొంటున్నాం. కేంద్రాలకు ఉన్న డబ్బు అంతా కూడా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ రైతుకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అలాగా రైతులకు కూడా ఇబ్బంది లేకుండా మార్కెట్ యార్డులు ఉన్నాయి. మార్కెట్ యార్డులు కానీ రైతు బజార్లు కూడా, రైతు బజార్లను కూడా ఒక ఏటీఎం సెంటర్ లాంటిది ఒకటి పెట్టి మార్చుకునేలాగా, అలాగే ప్రతి ఒక్కరు అకౌంట్ ఉండేలాగా, జన్ధన్ అకౌంట్ల ద్వారా కార్డు ఇస్తే కార్డు కట్ అయ్యేలాగా ఇవన్నీ కూడా తీసుకున్నాం. ప్రభుత్వం చాలా సున్నితంగా ఇలా చిన్నతాయి నుంచి కూడా చేయాలి, మార్పు తీసుకురావాలి, బ్యాంకింగ్కి ఎక్కువ అవకాశం ఇవ్వాలి, ఈ కార్డులకు ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం.